గౌరవ సభ్యులు బండారు సత్యనందరావు గారు. అధ్యక్ష, మరి మంత్రి గారు ఇచ్చిన సమాధానంలో రైతాంగ సమస్యలు, ఏదైతే ధాన్యం కొనుగోలు డబ్బులు బకాయిల విషయంలో అవునండి అని సమాధానం ఇచ్చారు. చాలా సంతోషం అధ్యక్ష. మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం 1674 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి దగా చేసే రైతుల్ని నిండా ముంచేసి వెళ్ళిపోతే, ఈ ప్రభుత్వం వచ్చిన కొద్ది రోజుల్లోనే 1000 కోట్లు సమీకరించి రైతులకు అందించినందుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి తెలియజేసుకుంటూ ఉన్నాను అధ్యక్ష. మరి ఈ విధంగా ఈనాడు రైతులు ఇంకా 674 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి అధ్యక్ష. ఒక కోనసీమ అంబేద్కర్ జిల్లాలోనే ఇంకా 154 కోట్లు రైతాంగానికి చెల్లించాల్సి ఉంది అధ్యక్ష. మరి రైతులు ఖరీఫ్ పంటకు పెట్టుబడులు పెట్టడానికి ధాన్యం సొమ్మలు రాక ఎదురు చూస్తున్నారు అధ్యక్ష. అలాగే ఈ వారం రోజులుగా భారీ వర్షాల వల్ల కూడా ఊడ్చిన చేలు కూడా ముంపుకు గురవటం, ఆకుమళ్ళు కూడా దెబ్బతింటాం, మళ్ళీ ఇంకొకసారి పంట వేసుకోవాల్సిన పరిస్థితి రావటం, ఇప్పుడు డబ్బుల అవసరం చాలా రైతాంగానికి ఉంది అధ్యక్ష. మరి మీ ద్వారా మంత్రి గారిని కోరుతా ఉన్నాను, మరి త్వరితగతిన ధాన్యం డబ్బులు ఎంత వీలైతే అంత తొందరలో ఎంత కాలంలో అందించగలుగుతారనే విషయాన్ని తెలియజేయవలసిగా కూడా కోరుతా ఉన్నా అధ్యక్ష. అదేవిధంగా రైతాంగ సమస్యలు చూసుకుంటే ధాన్యం సేకరణ కొనుగోలు విధానంలో అనేక ఇబ్బందులు సమస్యలు వస్తూ ఉన్నాయి అధ్యక్ష. గత ప్రభుత్వం అవగాహన లేని విధానాలతోటి ఇష్టానుసారంగా ధాన్యం కొనుగోలులో విధానాలు తీసుకురావడం వల్ల ఆనాడు మధ్యవర్తులు పెరిగిపోవటం, రైతులు అనేక ఇబ్బందులు పాలవటం, దళారీ వ్యవస్థ కూడా రూపుమాపుగా పెంచి పోషించింది గత ప్రభుత్వం అధ్యక్ష. ఇప్పుడు ఆనాడు ఈ క్రాప్ వేలుముద్రల ద్వారా రైతుల వివరాలు జీపీఎస్ ద్వారా ధాన్యం కొనుగోలు రైస్ మిల్లుకు చేరవేయటం, అలాంటి విధానాల వల్ల అనేక ఇబ్బందులు సమస్యలు రైతులు ఎదుర్కొన్నారు. ఆ విషయాల మీద ఏదైనా ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయా, వాటి మీద ఏదైనా ఆలోచన చేస్తున్నా ఉన్నారా మార్పు తీసుకురావడానికి, రైతుల ఇబ్బందులు తొలగించడానికి ఒక విషయాన్ని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. అలాగే ర్యాండమ్ విధానం ద్వారా ధాన్యం సేకరణ విధానంలో రైతులకు సమస్యలు పెరిగాయి అధ్యక్ష. అని గోని సంచులు కూడా అందేవలేనటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం అధ్యక్ష. అదేవిధంగా పండించిన ధాన్యం వెహికల్కి ట్రాన్స్పోర్ట్ చేసిన తర్వాత, పేమెంట్ వేసిన తర్వాత ఆ ధాన్యం ఏ రైస్ మిల్కి వెళ్తుందో కూడా తెలియనటువంటి పరిస్థితి ఆనాడు మనం చూడటం జరిగింది అధ్యక్ష. ఆ ర్యాండమ్ విధానం వల్ల అనేక ఇబ్బందులు, రైతులకి ధాన్యం ఎక్కడికి వెళ్తుందో తెలియదు, ఈ విధమైన సమస్యల వల్ల రైతులు ఇబ్బందులు పాలయ్యారు. వీటి మీద కూడా ప్రభుత్వం ఈ ర్యాండమ్ విధానంలో మార్పులు తీసుకొచ్చి అయితే రైతాంగాన్ని పండించిన పంటను ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలో 5-6 మండలాల పరిధిలో ఆ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న రైస్ మిల్లలకి ఆ పంటను అందించే విధంగా చర్యలు తీసుకుంటే రైతాంగానికి వెసులుబాటు ఉంటుంది, ఆ ప్రాంతంలో కూడా సులువుగా ధాన్యం సేకరణ చేయడానికి కానీ ఇబ్బందులు తలెత్తుదని రైతులు కానీ తెలియజేస్తూ ఉన్నారు. ఆ విషయం మీద కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని, ఆ విషయంలో కూడా ప్రభుత్వం ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయనేది కూడా మంత్రి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నారు. యోగేశ్వర గారు,